మధురమైన గీతం, అతి మనోహరమైన గీతం, సుమధుర గీతం, సుందర గీతం, తెలుగు ప్రజల నాలుకలపై నిత్యం కదలాడే అమృత గీతం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఈ గీతాన్ని పాడినది టంగుటూరి సూర్యకుమారి గారు. ఈ గీతాన్ని రచించింది శంకరంబాడి సుందరాచారి గారు. ఈ గీతం 1942లో దీనబంధు అనే సినిమా కోసం రాశారు, కానీ ఆ సినిమాలో ఈ గీతాన్ని వాడలేదు. ఈ పాటను ఆలపించిన సూర్యకుమారి గారు రచయిత సుందరాచారి గారికి 116 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. టంగుటూరి సూర్యకుమారి గారు గ్రామఫోన్ రికార్డులో HMV సంస్థ ద్వారా ఈ పాటను విడుదల చేశాక చాలా గుర్తింపు లభించింది. ఆ తర్వాత చాన్నాళ్ళకి ఈ గీతాన్ని సుప్రసిద్ధ దర్శకులు బాపు గారు బుల్లెట్ చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆర్ సుదర్శనం గారు అభేరి రాగంలో కంపోజ్ చేసిన ఈ పాటను టంగుటూరి సూర్యకుమారి గారు మధురంగా పాడారు. ఈవిడ సుప్రసిద్ధ గాయకురాలే కాదు, ప్రసిద్ధ నటి కూడా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ 4 భాషల్లోనూ మొత్తం 26 సినిమాల్లో నటించింది. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి తమ్ముడి కూతురు సూర్యకుమారి గారు. పచ్చదనంతో కలకలలాడుతూ తెలుగు నేల నిండుతనంగా ఉండాలని, తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, తెలుగు తల్లి తన ఎడమ చేతిలో కోతకొచ్చిన పంటను తెస్తూ ఉంటుంది, కుడి చేతిలో ఓ కలశం ఉంటుంది, తెలుగు ప్రజల జీవితాలు మంచి మనసుతో పచ్చగా నిండుగా కలకాలం వర్ధిల్లాలని, వాళ్ల కోసం అవసరమైన వాటిని అందిస్తున్నట్టుగా ఉంటుంది తెలుగు తల్లి విగ్రహం. 2 తెలుగు రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రగీతంగా అలరారిన గేయం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. తెలుగు నేలపై పారుతున్న నదులు, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాలు, సాహిత్యాలను, గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తులను ఈ గేయంలో రచయిత సంస్మరించడం మనకు తెలిసిన విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.